యూనివర్స్ పార్ట్ సిక్స్టీన్ మార్స్ అంగారక గ్రహం ఈ అంగారక గ్రహాన్ని కుజగ్రహం అంటారు అంటే భూమికి పుట్టిన వాడిని రోమన్ల యుద్ధ దేవత పేరు మార్స్ దాని నుండి ఇంగ్లీష్లో దీనికి మార్స్ అనే పేరు వచ్చింది శుక్రుడు అంగారకుడు భూమికి ఇరుగు పొరుగు గ్రహాలు గ్రహాలన్నింటిలోకి మానవుడు దిగడానికి అనువుగా ఉన్నది అంగారక గ్రహమే అందుకే ఆ గ్రహం మీదకి మానవుని పంపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి అంగారక గ్రహం భూమికి సమీపంలోకి వచ్చినప్పుడు సుమారు పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల మైళ్ళ దూరంలో ఉంటుంది అంగారక గ్రహాన్ని అరుణతార అని అంటారు అంగారకునికి భూమికి అనేక విషయాల్లో పోలికలు ఉన్నాయి అంగారక గ్రహం కూడా భూమి అంతా ఏటవాలుగా వంగి ఉంది భూమికిలాగే ఉత్తర దక్షిణ ధృవాల్లో దీనికి కూడా మంచు టోపీలు ఉన్నాయి భూమిలాగే అంగారకునిలో కూడా ఋతువులు ఏర్పడతాయి అంగారకుడు ఆరు వందల ఎనభై ఏడు రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాడు అంటే మన రోజు కన్నా అక్కడ రోజుకు ముప్పై ఏడు నిమిషాలు మాత్రమే ఎక్కువ భూమి మీదలాగే అంగారక గ్రహంలో కూడా జీవులు మానవుల కన్నా అభివృద్ధి చెందిన వాళ్ళు అక్కడ నివసిస్తున్నారని గతంలో భావించేవారు కానీ తరువాత పరిశోధనల ఊహాగానాలు తప్పని రుజువు చేశాయి అమెరికా పంపిన మారినర్ సిక్స్ సెవెన్ రోదసీ నౌకలు అంగారకుని దగ్గరకు పోయి ఫోటోలు తీసి పంపాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవైన బైకింగ్ వన్ నౌక అంగారక గ్రహం ఉపరితలం మీద దిగి మట్టిని తీసి పరిశోధనలు జరిపి అనేక వివరాలు పంపింది ఇంకా అమెరికా పంపిన పాత్ ఫైండర్ వ్యోమనౌక పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలైలో అంగారక గ్రహం మీద దిగింది ఈ నౌక నుండి వెలువడిన సో జర్నర్ అనే చిన్న రోవర్ గ్రహ ఉపరితలంపై విలువైన పరిశోధనలు జరిపింది అంగారక గ్రహం అంతా కూడా దుమ్ము ధూళీమయం దిస్ ఈస్ ద అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ టు మీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెస్టెన్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే